Good morning, welcome to Patrikalu Pradhana Shishikalu. Na peru Vidya. Vividha Dinapatrakalo vachinatuvanti mukyamaina vartalanu chuddam munduga ee nadu. Ika stock market hushar, ika investorlu para hushar. Swalpa kalamlo bari labhalu atyashe ika dukuduga velte nashtapoye pramadam kuda undi. Companila empikalo jagrata avasaram antu kuda vartanu pradhananga prachurinchindi ee nadu. Ika maro pradhanamshaniki vaste ika mana marketlu marinta balopetam kotta chattala valla vatiki aadayam rakunna befikar. Ika KCR chesina vyakalaku sambandhinchina vartanu chudochu. Ika నిధులిచ్చి ఆదుకుంటాం ఇకనైనా కొనసాగిస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ పరితిరు మారాల్సిందే జిల్లా అధికారుల సమావేశంలో ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు మరో ప్రధాన అంశంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు ఆరంభించండి అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు ఇక త్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశాలు వారం 10 రోజుల్లో పూర్తి చేయాలి ఇక నెలాఖరు నాటికి ఖాళీల వివరాలు ఇవ్వాలి కా వెంటనే ఉద్యోగ ప్రకటన కూడా చేయాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేశారు దానికి సంబంధించిన వార్త ఈనాడులో ప్రధానంగా చూస్తున్నాం ఇక మరో ప్రధాన అంశంగా ఇక కరోనాకు సంబంధించిన టీకాకు సంబంధించిన వార్తను చూడొచ్చు ఇక ప్రైవేట్ వైద్య సిబ్బంది వంతు నేటి నుంచి 1.90 లక్షల మందికి టీకా కార్యక్రమం షురు అవుతుంది ఇక 50 మంది దాటితే వ్యాక్సిన్ కేంద్రం ప్రభుత్వ ప్రైవేట్లతో 400 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర సర్కారు యోచిస్తుంది దేశవ్యాప్తంగా 6 రోజుల్లో 10 లక్షల మందికి టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయం కూడా తీసుకుంది మరో ప్రధాన అంశంగా 3 ఏళ్లలో రామాలయం పూర్తి ఇక ప్రధాన మందిరానికి 400 కోట్లు మొత్తం వ్యయం 1100 కోట్లు ఖర్చు అవుతుంది అంటూ కూడా చూసుకోవచ్చు ఇక రాష్ట్రాల్లో పాలకు కొరత పొరుగు నుంచి రోజుకు 50,000 లీటర్లు కొనుగోలు చేస్తున్న విజయ డైరీ అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక మరో ప్రధాన అంశం ఈ మొబైల్ ఈ ఓటర్ గుర్తింపు కార్డు అనే వార్తను కూడా చూడొచ్చు ఇక వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వార్తను ఈనాడులో చూసుకోవచ్చు ఇక దండు కదులుతుంది దేశ రాజధాని వైపు ట్రాక్టర్లు వాణిజ్య రాజధానికి అన్నదాతలు నేడు ముంబైలో భారీ బహిరంగ సభ ఇక రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల పరేడ్లో రైతు శకటాలు అంటూ కూడా ఇక ఢిల్లీ శివార్లో రైతుల ఆందోళన మద్దతుగా ముంబై సోమవారం నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆదివారం నాసిక్ నుంచి బయలుదేరి వెళ్తున్న అన్నదాతలు అంటూ కూడా ఇక ఆ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక మార్కెట్లు ఉంటాయి కొత్త సాగు చట్టాలు ఎలా ఉన్నా వాటిని కాపాడుకుంటాం సెస్ రాకుండా బలోపేతం చేస్తాం పంట విక్రయం అక్కడే అంటూ కూడా సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు నమస్తే తెలంగాణలో ఇక కొనుగోళ్లకు గ్రామాల వారీగా టోకెన్లు గిట్టుబాటు ధరపై నిత్యం సమాచారం సేకరిస్తాం ఇక మార్కెట్ శాఖలో పరిశోధన విభాగం రైతు వేదికల్లోనూ వ్యవసాయ ప్రణాళికలు షురూ చేస్తాం ఇక సాగుతో కొత్త పద్ధతులకు ప్రోత్సాహం తెలుపుతాం ఇక వ్యవసాయంతో ముమ్మరం యంత్రీకరణ వెదజల్లే పద్ధతిపై అవగాహన పెంచాలి ఇక జిల్లా స్థాయి వ్యవసాయ మార్కెటింగ్ అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు దానికి ఆ వార్తను చూడొచ్చు నమస్తే తెలంగాణలో ఇక మరో ప్రధానాంశంగా ఉద్యోగినుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం ఇక శ్వేతా సబర్వాల్కు బాధ్యత అప్పగించిన సీఎం కేసీఆర్ అంటూ కూడా రాష్ట్ర సర్కార్ మంచి నిర్ణయానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు ఇక మరో ప్రధానాంశంగా పీఆర్సీ పదోన్నతలపై వెంటనే చర్చలు సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం జారీ చేశారు దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు ఇక మరో ప్రధానాంశంగా సీసీఎంబీ వీన్స్ యాంటీబాడీ థెరపీ ఇక గుర్రాలపై ప్రయోగంలో సత్ఫలితాలు ఇస్తున్నాయి ఇక ప్లాస్మా థెరపీ కన్నా మెరుగైన పనితీరు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు కరోనా పోర్లో ప్లాస్మా థెరపీ కన్నా మరింత మెరుగ్గా పనిచేసే సరికొత్త పద్ధతి వచ్చేసింది ఇక సీసీఎంబీ వీన్స్ బయో ప్రోడక్ట్స్ కంపెనీ యాంటీబాడీ థెరపీ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయంటూ కూడా గుర్రాలపై ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఇక మనుషులపై వాడటానికి అనుమతి కోరుతూ సీసీఎంబీ డీసీజీఐకి లేఖ కూడా రాసింది దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు ఇక ప్రైవేట్ వైద్య సిబ్బందికి నేటి నుంచి టీకా ఇక కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలోకి రెవెన్యూ సిబ్బంది కూడా చేరారు ఇక రక్తదానానికి బ్లడ్ ఆర్మీ ఆపదలో ఉన్న లక్షల మందికి రక్తదానం ఏఎం బ్లడ్ ఆర్మీతో ఆక్సిజన్ సేవలు ఆన్లైన్ బ్లడ్ డోనర్స్తో చేయూతనిస్తున్న కృష్ణ సోషల్ మీడియా వేదికగా కలిసి వస్తున్న వేల మంది అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక మరో ప్రధానాంశంగా ఇక బడికి వస్తాం 2.18 లక్షల మంది విద్యార్థులు సై అంటున్నారు ఇక స్కూళ్లకు జోరుగా సమ్మతి లేఖలు రాస్తున్నారు ఇక తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు పిల్లలు అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక లోకల్ ఫుడ్ భలే రుచి హరిత హోటళ్లలో స్థానిక వంటకాలు పర్యటనల కోసం స్థానికులతో తయారీ జొన్నరొట్టె చేపల పులుసు అదర్హోల్ లొట్టలేసుకుంటూ తింటున్న టూరిస్టులు అంటూ కూడా వార్తను చూస్తున్నాయి ఇక టూరిస్ట్ రెస్టారెంట్లు లాభాల బాట పడుతున్నాయి ఇక మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు ఇది ఇక మరో ప్రధాన దినపత్రిక చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలోని ఇక మార్కెటింగ్ సచివం ప్రభుత్వం నుంచే నిధులు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక ప్రగతి భవన్లో మహిళా ఉద్యోగులకు భద్రతా సౌకర్యాలపై భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా వార్తను ఆ దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో దేశం ఎలా ఉన్నా రాష్ట్రంలో మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిస్తున్నారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం. కరోనా టీకాకు సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతిలోనూ కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇక మరో ప్రధానాంశంగా ఇక టీఎస్ షర్మిల స్వాగతిస్తున్న వైఎస్ అభిమానులు రాణిస్తారని విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలోని పెట్టొచ్చు కదా కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక లాభ నష్టాల బేరీజు కమలం అండగా నిలిచే ఛాన్స్ కూడా ఉంది అంటూ కూడా వార్తను చూస్తున్నాం. మరో ప్రధానాంశంగా ఇక ఓరుగల్లులో గుండారాజ్ ఓ కుటుంబానికి కార్పొరేట్ వేధింపులు. ఇక మహిళల నిర్బంధం బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇక ఇంటిల్లిపాది పేర్లు రాసి కరపత్రాలను కూడా విడుదల చేశారు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధానాంశం ఇక దక్షిణాదిలో సుప్రీం బెంచ్ సత్వరమే ఏర్పాట్లు చేయాలి. ఇక రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇక దక్షిణాది బార్ కౌన్సిల్ చైర్మన్ డిమాండ్ చేశారు. ఇక సాధన సమితి చైర్మన్గా ఎం నరసింహారెడ్డి అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకంతో కోత యోచిస్తున్న కేంద్రం బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇక సుంకం తగ్గితే వాహనదారులపై పెట్రోల్ భారం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది అంటూ కూడా వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక ఇవి అన్ని దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.